తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో మునిగిపోయింది ఎన్నికల కమిషన్. రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలు ఉండగా 3 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారు. పోలింగ్కు భారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇప్పటికే ఓటర్ స్లిప్స్ పంపిణీ చేస్తూ ఉండగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఏర్పాట్లు చివరి దశకొచ్చాయి. ఈవీఎంలను సైతం ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి పోలింగ్ సెంటర్కు ఒక పరిశీలకుని నియమించింది ఈసీ. రాష్ట్ర స్థాయిలో 3 అబ్జర్వర్లను నియమించింది. ఈసారి కొత్తగా 51 లక్షల ఓటర్ కార్డులు ప్రింట్ చేసి పోస్టల్ శాఖ ద్వారా ఇళ్లకు పంపించారు అధికారులు. ఇప్పటికే 86% ఓటర్ స్లిప్ల పంపిణీ పూర్తి చేశారు. 9174 మంది సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కు ఇప్పటికే వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం బ్యాలెట్లు, టెండర్, ఛాలెంజ్ ఓట్ల కోసం బ్యాలెట్లు కలిపి మొత్తం 14 లక్షలకు పైగా ప్రింట్ చేశారు. ఈవీఎం, వీవీప్యాట్ల కమిషనింగ్ ప్రక్రియ కూడా దాదాపుగా పూర్తయింది. రాష్ట్రంలో 35000కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండగా 59775 బ్యాలెట్ యూనిట్లను రెడీ చేశారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. అన్ని శాఖల సమన్వయంతో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ అన్ని చర్యలు తీసుకుంటోంది.